దేవరా నామకి స్తోత్రం ఉంటాగలి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక మొత్తమే మళ్ళొకసారి నిమ్మన సందిసువంతే నిమ్మ మధ్యదల్లి దేవర సందేశవన్న దూరదర్శనద ముఖాంతరవాగి కొడువంతే మిమ్మల్ని చూసేటట్లుగా మళ్ళీ ఒకసారి టీవీ ముఖాంతరం దేవుడి వాక్యం చెప్పేటట్లుగా దేవుడు సహాయం మాడదకాగి దేవుడు సహాయం చేసినందుకు ఆతనికి వందనగా తెలుస్తాను ఆతనికి ఆయనకి శాస్త్రంగా వర్షణం చేస్తున్నాను నమ దేవుడు ఒళ్ళెవను మా దేవుడు మంచివాడు ఆతను యవాగులు ఆయన ఎప్పటికీ తన మక్కళికి ఆయన కోసం తన బిడ్డలకి ఒళ్ళెదనే మాడువ దేవుడు మంచివాడే చేస్తున్నాడు ఇవతిన వాక్య భాగకాగి ఈ రోజు వాక్య ఉపదేశానికి వస్తున్నాము జ్ఞానోక్తి జ్ఞానోక్తి పుస్తకము 18నే అధ్యాయ 8వ అధ్యాయము 21వ వచనవన్న వచనమును చదువుకుంటున్నాము నావు ఓదికొల్లొన చదువుకుందాము జీవన మరణగలు జీవను మళ్ళీ సావు జీవము నాలిగే వశ అది మన నాలికలో ఉన్నది దేవర నామకి స్తోత్రం ఉంటాగలి నామకి స్తోత్రం కలుగును గాక దేవర వచన స్పష్టవాగి నమగె కలిసివంతదు ఈ వాక్యమును స్పష్టంగా చెప్తున్నది జీవన మత మరణగలు సావుమల బతుకు నమ్మ నాలిగేల దేవుడు కొట్టిదారే నాలిగేలో దేవుడు ఇచ్చినాడు దేవర నామకి స్తోత్ర దేవుని నామకి స్తోత్రం ఇల్లు దేవుడు వచనగలన్నాడు ధ్యానిసువాగ ఆదికాండదల్లి దేవుని వాక్యం చూసినట్లయితే ఆదికాండములో నమ్మ దేవుడు ఏనెల్లా నుడిదిదారే మన దేవుడు ఏమన్నా చెప్పినాడు అదెల్లవూ నెరవేరిదే అంతా నెరవేరుతున్నది ఇది సుందరమాగి అళెవడంబడికే ఆది కాండదల్లి సుందరములో మన పాతిబంధంలో అదే ఆది కాండంలో నమ్మ దేవుడు ఏగే ఆమె సృష్టిగన్న మాడిదరు వారగలన్న ఉంటు మాడిదరు ఎంబుదాగి నావు రోజుల్ని ఎట్ట సృష్టి చేశాడు అని చెప్పిస్తున్నది నావు గమనిస్తావే మనం చూస్తున్నాము మొదలనేదాగి నా వచనమను ఓదిదో వచనం చూసుకుంటున్నాము జీవన మరణగలు జీవమల్లి మరణము నాలిగే వశ నాలుగలో ఉన్నది దేవుడు దేవుడు తన్న బాయి ముఖాంతరవాగి తన నోటి ముఖాంతరంగా నన్న తన నాలిగే ముఖాంతరవాగి నోటి మాత్రం చూడగా తన్న స్వరగణ ముఖాంతరవాగి తన స్వరం గురించి తన వాణియ ముఖాంతరవాగి వాదన ముఖాంతరంగా ఆది కాండదల్లి ధ్యానిస్తుబాగ ఆది కాండను మనం చూసేటప్పుడు ప్రథమవాగి ప్రథమంగా ఆమెన్ దేవుడు దేవుడు ఆదియల్లి ఆదిలో ఆకాశవన్ను ప్రారంభంలో ఆకాశం భూమిని ఉంటు మాడిదను సృజించాడు దేవుని నామకి స్తోత్రం ఉంటాగలి దేవుని నామకి స్తోత్రం కలుగును గాక జీవ మరణలగలు నాలిగే వశమయముదాగి నోర్తవే జీవమల్లి మరణము నాలిగేల వశమైనది ఆమే జీవమన్న కొడువంతః నాలిగేయల్లి ఆ జీవమిచ్చే నాలిగేలో ఆశీర్వాదమన్న కొడువంతః నాలిగేయల్లి ఆశీర్వాదం ఇచ్చే నాలిగేలో బిడుగడ తరువంతః నాలిగేయల్లి అద్భుత మాడువంతః నాలిగేయల్లి అతిశయ మాడువంతః నాలిగేయల్లి మహత్తాద కార్యగలన మాడువంతః నాలిగేయల్లి మహత్తమైన కార్యం చేసే ఈ నాలిగేలో అసాధ్యవాద కార్యగలన సాధించువంతః నాలిగేయల్లి దేవుడు ఆదియల్లి మహత్తాద కార్యగలన మాడిద్దారు ఎంబుదాగి గొప్ప కార్యం చేసేనని చెప్తున్నాను నమగె అచ్చుకట్టాగి మనకు బాగా స్పష్టంగా తెలియాగి తెలియాగి నమగె మనకి ఆతను కలిసి కొట్టిద్దానే చెప్తున్నాడు మొదలనేదాగి మొట్టమొదటిగా దేవుడు దేవుడు బెళకాగలి అన్నలు బెళకాయితు వచనమన నోటవే వాక్యం చూస్తున్నాము ఆమెన్ ఆతన బాయియింద ఒరడువ మాతినింద ఆయన నాలుగులో వచ్చిన మాట నుంచి బెళకాగలి అన్నలు బెళకాయుతు వెళ్తరవన్నప్పుడు వెళకాయ వేత్రైనది దేవరింద అసాధ్యవాద కార్యగుడు యావుదు విల దేవజనరే అసాధ్యమైన కార్య యావు అన్ని లేదు ఆతను బెళకాగలి అంద తక్షణమాగి వెళ్తరైనది అన్నప్పుడు అది బెళకాయుతు మొదలైనది దేవుడు ఆ బెళకను దేవుడు ఆ పగులను ఒళ్ళెదందు నోడిదను మంచిదని చూసి దేవుడు దానికి బెళకను కట్టలిగను సీగడిని మళ్ళీ వెలుతురుని బేరే బేరే మాడి వేరే వేరే చేసి బెళకే వెలుతురుకి అగలెందు పగులని కట్టలిగి కత్త మబ్బుకి ఇరుళ్ళెందు అది రాత్రి అని ఎసరిట్టను పేరు పెట్టి పేరు పెట్టాడు హీగె ఇట్లా సాయంకాలము సాయంత్రమైంది ప్రాతంకాలము ఆగి మొదలనే దినమాయితు ప్రతి ఒక్క రోజైంది దైవ మగనే దేవ మగలే దైవ మగ బిడ్డ దేవ కొడుక నమ దేవుడు విశేషవాదమును మా దేవుడు విశేషమైన దేవుడు
ವಚನವನ್ನು ನೋಡ್ತವೆ ವಾಕ್ಯ ಚೂಸ್ತಾವು ಒಂದು ದಿನಕ್ಕಿಂತಲೂ ಒಂದು ದಿನ ಅದು ವಿಶೇಷವಾದದ್ದು ಈ ಒಕ್ಕ ರೋಜಕ್ಕಿಂತ ಮಲ್ಲಿಗೆ ಒಕ್ಕ ರೋಜಕ್ಕಿಂತ ಬಹಳ ಶ್ರೇಷ್ಠ ಉನ್ನಾದಿ ಮೊದಲನೆಯ ದಿನದಲ್ಲಿ ಉಂಟು ಮಾಡಿದ ಆಮೆನ್ ಸ್ತೋತ್ರಂ ಅವೆಲ್ಲವುಗಳಿಗಿಂತಲೂ ಮೊದಲ ರೋಜು ಸೃಷ್ಟಿ ದಿನ ಪ್ರತಿ ಒಕ್ಕ ಪಣಕ್ಕೆ ಎರಡು ದಿನ ಅದು ವಿಶೇಷವಾದದ್ದು ಇಂಕಾ ವಿಶೇಷಂಗ ಚೇಸ್ತಾಡು ನಾವು ಒಂದು ಚಿಕ್ಕ ಉದಾಹರಣೆಯನ್ನು ಹೇಳ್ತೇವೆ ಮಕ್ಕಳೇ ಸಂಗತಿ ಹೇಳ್ತಾನೆ ಲೋಕದಲ್ಲಿ ಒಂದು ವಾರಕ್ಕಿಂತ ಒಂದು ವಾರಗಳು ವಿಶೇಷವಾದದ್ದು ಗ್ರಾಮಾಂತರಗಳಲ್ಲಿ ಪಟ್ಟಣಗಳಲ್ಲಿ ಬೀದಿಗಳಲ್ಲಿ ಮನೆ ಮನೆಗಳಲ್ಲಿ ವ್ಯಕ್ತಿ ವ್ಯಕ್ತಿಗಳಲ್ಲಿ ಮಾತನಾಡುವಂತದ್ದು ಚರ್ಚೆ ಮಾಡುವಂತದ್ದು ವಾರಗಳ ಬಗ್ಗೆ ಧ್ಯಾನಿಸುವಂತದ್ದು ನಾವು ಗಮನಿಸುವಾಗ ಲೋಕದ ಜನರು ಸೋಮು ಮೊದಲನೇ ದಿನ ಅಂದ್ರೆ ಸೋಮವಾರದ ದಿನ ಸೋಮವಾರ ಒಳ್ಳೆಯ ದಿನ ಮಂಗಳವಾರ ಕೆಟ್ಟ ದಿನ ಬುಧವಾರ ಒಳ್ಳೆಯ ದಿನ ಗುರುವಾರ ಕೆಟ್ಟ ದಿನ ಶುಕ್ರವಾರ ಒಳ್ಳೆಯ ದಿನ ಶನಿವಾರ ಕೆಟ್ಟ ದಿನ ಎಂಬುದಾಗಿ ನಿರ್ಣಯ ಮಾಡಿದ್ದಾರೆ ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಉಂಟಾಗಲಿ ಆಮೇನ್ ದೇವರು ಮೊದಲನೇ ದಿನ ಆಕಾಶವನ್ನ ಭೂಮಿಯನ್ನ ಆಮೇನ್ ಕತ್ತಲನ್ನ ಬೆಳಕನ್ನ ಬೇರೆ ಮಾಡಿದಂತಹ ವಿಂಗಡಣೆ ಮಾಡಿದ ಮೊದಲನೇ ದಿನ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ ಅದು ವಿಶೇಷವಾಗಿತ್ತು ಎರಡನೆಯದಾಗಿ ನಾವು ನೋಡುವಾಗ ಬಳಿಕ ದೇವರು ಜಲ ಸಮೂಹಗಳ ನಡುವೆ ವಿಸ್ತಾರವಾದ ಗುಮ್ಮಟ ಉಂಟಾಗಲಿ ಸೃಷ್ಟಿಸಿದ ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಉಂಟಾಗಲಿ ದೇವರು ನೋಡಿದ ತಕ್ಷಣವಾಗಿ ವಿಸ್ತಾರವಾದ ಗುಮ್ಮಟ ಉಂಟಾಯಿತು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ ಅದು ಕೆಳಗಣ ನೀರುಗಳನ್ನು ಮೇಲಣ ನೀರುಗಳನ್ನು ಬೇರೆ ಮಾಡಲಿ ಅಂದನು ದೇವರು ವಿಸ್ತಾರವಾದ ಗುಮ್ಮಟವನ್ನು ಮಾಡಿ ಅದರ ಕೆಳಗಿದ್ದ ನೀರುಗಳನ್ನು ಅದರ ಮೇಲಿದ್ದ ನೀರುಗಳಿಂದ ವಿಂಗಡಿಸಿದನು ಹಾಗೆಯೇ ಆಯಿತು ದೇವರು ಆ ಗುಮ್ಮಟಕ್ಕೆ ಆಕಾಶವೆಂದು ಹೆಸರಿಟ್ಟನು ಹೀಗೆ ಸಾಯಂಕಾಲವು ಪ್ರಾತಂಕಾಲವು ಆಗಿ ಎರಡನೇ ದಿನವಾಯಿತು ಮೊದಲನೇ ದಿನಕ್ಕಿಂತಲೂ ಕೆಟ್ಟ ದಿನ ಎಂಬುದಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡುವ ಲೋಕದ ಜನರು ಆ ಕೆಟ್ಟ ದಿನ ಆಮೇನ್ ದೇವರ ಮುಂದೆ ವಿಶೇಷವಾದ ದಿನವಾಗಿತ್ತು ಮಂಗಳವಾರ ಎಂಬುದಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡುವ ಜನರು ವಚನವನ್ನು ನೋಡ್ತವೆ ಕೆಳಗಿದ್ದ ನೀರುಗಳನ್ನು ಅದರ ಮೇಲಿದ್ದ ನೀರುಗಳಿಂದ ವಿಂಗಡಿಸಿದನು ಈ ವಾಕ್ಯದ ಅನುಗುಣವಾಗಿ ತಾನೆ ಲೋಕದಲ್ಲಿ ವಾಸ ಮಾಡುವಂತಹ ವಿಜ್ಞಾನಿಗಳು ವಿದ್ವಾಂಸರು ಭೂಮಿಯ ಕೆಳಗೆ ನೀರಿದೆ ಎಂಬುದಾಗಿ ಭೂಮಿಯ ಕಿಂತ ಅವರು ಜನರಿಗೆ ಅರಿವು ಮೂಡಿಸುವಂತದ್ದು ಇದು ಹೇಗೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಂಡಾಗ ದೇವರ ವಾಕ್ಯದ ಆಧಾರದ ಮೇಲೆ ತಾನೇ ದೇವರ ವಾಕ್ಯದ ಆಧಾರ ಪ್ರತಿಯೊಂದು ಗ್ರಾಮದಲ್ಲೂ ಪ್ರತಿಯೊಂದು ಪಟ್ಟಣದಲ್ಲೂ ಪ್ರತಿಯೊಂದು ಮನೆ ಮನೆಗಳಲ್ಲೂ ಕೊಳವೆ ಬಾವಿ ಮುಖಾಂತರವಾಗಿ ಕುಡಿಯುವುದಕ್ಕೆ ಯೋಗ್ಯವಾದ ನೀರು ಸಿಗುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡಿದರು ಇದರ ಅನುಗುಣವಾಗಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಭೂಮಿಯನ್ನು ಕೊರೆದು ನೀರನ್ನ ಪಡೆಯುವಂತದ್ದು ಅದು ಲೋಕದ ಜನರಿಗೆ ಮಂಗಳವಾರ ಕೆಟ್ಟ ದಿನ ಎಂಬುದಾಗಿ ಪರಿಗಣಿಸುತ್ತಾರೆ ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಉಂಟಾಗಲಿ ಅನಂತರ ದೇವರು ಆಕಾಶದ ಕೆಳಗಿರುವ ನೀರೆಲ್ಲ ಒಂದೇ ಸ್ಥಳದಲ್ಲಿ ಕೂಡಿಕೊಳ್ಳಲಿ ಒಣ ನೆಲವು ಕಾಣಿಸಲಿ ಅಂದ ತಕ್ಷಣವಾಗಿ ಹಾಗೆಯೇ ಆಯಿತು
ದೇವರು ದೇವರು ವನನಲಕ್ಕೆ ಅಲ್ಲಿ ಎಂಡಪಿನ್ ನೋಡಿದ್ರು ನೋಡಿದ್ರು ಭೂಮಿಯಂದು ಜಲಸಮೂಹಕ್ಕೆ ಜಲಸಮೂಹಕ್ಕೆ ಸಮುದ್ರವೆಂದು ಹೆಸರಿಟ್ಟನು ಆತನು ಅದನ್ನು ಒಳ್ಳೆದೆಂದು ನೋಡಿದನು ತರುವಾಯ ದೇವರು ಭೂಮಿಯನ್ನು ಹುಲ್ಲನ್ನು ಬೀಜ ಬಿಡುವ ಕಾಯಿಯ ಪಲ್ಯ ಗಿಡಗಳನ್ನು ಬೆಳೆಸಲಿ ಮತ್ತು ಬೀಜವುಳ್ಳ ಹಣ್ಣಿನ ಮರಗಳನ್ನು ಅವುಗಳ ಜಾತಿಗನುಸಾರವಾಗಿ ಹುಟ್ಟಿಸಲಿ ಎಂದು ಹೇಳಿದನು ಹಾಗೆಯೇ ಆಯಿತು ಭೂಮಿಯಲ್ಲಿ ಹುಲ್ಲು ಬೆಳಗಿತು ತಮ್ಮ ತಮ್ಮ ಜಾತಿಯ ಪ್ರಕಾರ ಬೀಜ ಬಿಡುವ ಕಾಯಿ ಪಲ್ಯದ ಗಿಡಗಳು ಉಂಟಾದವು ದೇವರು ಅದನ್ನು ಒಳ್ಳೆದೆಂದು ನೋಡಿದನು ಹೀಗೆ ಸಾಯಂಕಾಲವು ಪ್ರಾತಃ ಕಾಲವೂ ಆಗಿ ಮೂರನೆಯ ದಿನವಾಯಿತು ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಉಂಟಾಗಲಿ ದೇವರು ಏನೆಲ್ಲ ಹೇಳಿದನು ಅದು ಹಾಗೆಯೇ ಆಯಿತು ಕಾರಣ ಜ್ಞಾನೋಕ್ತಿಯಲ್ಲಿ ನೋಡ್ತವೆ ಜೀವನ ಮರಣಗಳು ನಾಲಿಗೆಯ ವಶ ನಾವು ಏನನ್ನ ನುಡಿತೀವೋ ಅದು ಹಾಗೆಯೇ ಆಗ್ತದೆ ನಾವು ಏನೆಲ್ಲ ಬಿತ್ತೀವೋ ಅದು ಹಾಗೆಯೇ ಉಂಟಾಗ್ತದೆ ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಉಂಟಾಗಲಿ ಆದಿಕಾಂಡದಲ್ಲಿ ವಚನ ನೋಡುವಾಗ ಅಬ್ರಹಾಮನು ಅಬ್ರಹಾಮನಿಗೆ ದೇವರು ವಾಗ್ದಾನ ಮಾಡಿದರು ನಾನು ನಿನ್ನನ್ನ ಆಶೀರ್ವದಿಸೇ ಆಶೀರ್ವದಿಸುವೆನು ನಿನ್ನ ನಾಮವನ್ನ ಪ್ರಖ್ಯಾತಿಗೆ ತರುವೆನು ನಿನ್ನ ನೀನು ಯಾರನ್ನ ಅರಸುವೆಯೋ ಅಂಥವರನ್ನ ಅರಸುವೆನು ನೀನು ಯಾರನ್ನ ಶಪಿಸುವೆಯೋ ಅಂಥವರು ಶಾಪವನ್ನ ಹೊಂದಿಕೊಳ್ಳುವರು ಅಂದರೆ ದೈವ ಮಕ್ಕಳೇ ನಾಲಿಗೆಯಲ್ಲಿ ಅಂತಹ ಶಕ್ತಿ ಇದೆ ಅಂತಹ ಬಲವಿದೆ ಅದಕ್ಕಾಗಿ ತಾನು ದೇವರ ವಚನವನ್ನು ನೋಡುವಾಗ ಜೀವನ ಮರಣಗಳು ನಾಲಿಗೆಯ ವಶ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಉಂಟಾಗಲಿ ಬಳಿಕ ದೇವರು ಆಕಾಶ ಮಂಡಲದಲ್ಲಿ ಬೆಳಕುಗಳು ಉಂಟಾಗಲಿ ಅವು ಹಗಲು ಇರುಳುಗಳನ್ನು ಬೇರೆ ಬೇರೆ ಮಾಡಲಿ ಇದಲ್ಲದೆ ಅವು ಗುರುತುಗಳಾಗಿದ್ದು ಸಮಯಗಳನ್ನು ದಿನ ಸಂವತ್ಸರಗಳನ್ನು ತೋರಿಸಲಿ ಮತ್ತು ಭೂಮಿಯ ಮೇಲೆ ಬೆಳಕು ಕೊಡುವುದಕ್ಕೆ ಅವು ಆಕಾಶ ಮಂಡಲದಲ್ಲಿ ದೀಪಗಳಂತಿರಲಿ ಅಂದನು ಹಾಗೆಯೇ ಆಯಿತು ದೇವರು ಹಗಲನಾಳುವುದಕ್ಕೆ ದೊಡ್ಡ ಬೆಳಕನ್ನು ಇರುಳನಾಳುವುದಕ್ಕೆ ಚಿಕ್ಕ ಬೆಳಕನ್ನು ಈ ಎರಡು ದೊಡ್ಡ ಬೆಳಕುಗಳನ್ನು ಉಂಟು ಮಾಡಿದನು ಆತನು ನಕ್ಷತ್ರಗಳನ್ನು ಸಹ ಉಂಟು ಮಾಡಿದನು ದೇವರು ಆ ಬೆಳಕು ಆಕಾಶದಲ್ಲಿಟ್ಟು ಭೂಮಿಯ ಮೇಲೆ ಬೆಳಕು ಕೊಡುವುದಕ್ಕೂ ಹಗಲು ಇರುಳುಗಳನ್ನು ಆಳುವುದಕ್ಕೂ ಬೆಳಕು ಕತ್ತಲನ್ನು ಬೇರೆ ಬೇರೆ ಮಾಡುವುದಕ್ಕೂ ಅವುಗಳನ್ನು ನೇಮಿಸಿದನು ಆತನು ಅದನ್ನು ಒಳ್ಳೆದೆಂದು ನೋಡಿದನು ಹೀಗೆ ಸಾಯಂಕಾಲವು ಪ್ರಾತಃ ಕಾಲವೂ ಆಗಿ ನಾಲ್ಕನೇ ದಿನವಾಯಿತು ದೈವ ಮಕ್ಕಳೇ ಆಮೆನ್ ಆರು ವಾರಗಳು ಸಹ ವಿಭಿನ್ನವಾದವು ವಿಶೇಷವಾದವು ಮಹತ್ವವುಳ್ಳ ದಿನಗಳು ಎಲ್ಲಾ ದಿನಗಳು ಆಶೀರ್ವಾದವುಳ್ಳ ದಿನಗಳು ಸಮೃದ್ಧಿ ಉಳ್ಳ ದಿನಗಳು ಸಂತೋಷವುಳ್ಳ ದಿನಗಳು ಬಿಡುಗಡೆ ಉಳ್ಳ ದಿನಗಳು ಸಮಾಧಾನಕರವುಳ್ಳ ದಿನಗಳು ಅದಕ್ಕಾಗಿ ದೇವರ ವಚನವನ್ನು ಆಲಿಸುವ ದೇವ ಜನರೇ ದೇವರು ಉಂಟು
ಉಂಟುಮಾಡಿರುವ ಎಲ್ಲಾ ದಿನಗಳು ಎಲ್ಲವೂ ಒಳ್ಳೆಯ ದಿನಗಳೇ ಯಾಕೆಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ ವಚನವನ್ನು ನೋಡ್ತೇವೆ ಜೀವನ ಮರಣಗಳು ನಾಲಿಗೆಯ ವಶ ಎಂಬುದಾಗಿ ದೇವರು ತನ್ನ ನಾಲಿಗೆಯ ಮುಖಾಂತರವಾಗಿ ತನ್ನ ಸ್ವರಗಳ ಮುಖಾಂತರವಾಗಿ ತನ್ನ ವಾಣಿಗಳ ಮುಖಾಂತರವಾಗಿ ಆಮೇನ್ ಆತನು ಪ್ರತಿ ಒಂದು ದಿನಗಳನ್ನ ಪ್ರತಿ ಒಂದು ವಸ್ತುಗಳನ್ನ ಆತನು ಉಂಟು ಮಾಡಿದ್ದಾನೆ ದೇವರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಉಂಟಾಗಲಿ ತರುವಾಯ ದೇವರು ಗುಂಪು ಗುಂಪಾಗಿ ಚಲಿಸುವ ಗುಂಪು ಗುಂಪುಗಳ ಜಲಜಂತುಗಳು ನೀರಿನಲ್ಲಿ ತುಂಬಿಕೊಳ್ಳಲಿ ಪಕ್ಷಿಗಳು ಭೂಮಿಯ ಮೇಲೆ ಅಂತರಿಕ್ಷದೊಳಗೆ ಹಾರಾಡಲಿ ಎಂದು ಹೇಳಿದನು ದೇವರು ಮಹಾ ಜಲಚರಗಳನ್ನು ನೀರಿನಲ್ಲಿ ತುಂಬಿರುವ ಸಕಲ ವಿಧವಾದ ಜೀವಿಗಳನ್ನು ರೆಕ್ಕೆಗಳುಳ್ಳ ಸಕಲ ವಿಧವಾದ ಪಕ್ಷಿಗಳನ್ನು ಅವುಗಳ ಜಾತಿಗನುಸಾರವಾಗಿ ಉಂಟು ಮಾಡಿದನು ಆತನು ಒಳ್ಳೆದೆಂದು ನೋಡಿದನು ಇದಲ್ಲದೆ ದೇವರು ಅವುಗಳಿಗೆ ನೀವು ಅಭಿವೃದ್ಧಿಯಾಗಿ ಹೆಚ್ಚಿರಿ ಪಕ್ಷಿಗಳು ಭೂಮಿಯ ಮೇಲೆ ಹೆಚ್ಚಲಿ ಎಂದು ಹೇಳಿ ಆಶೀರ್ವದಿಸಿದನು ಮಕ್ಕಳೇ ಐದನೇ ದಿನದಲ್ಲಿ ಆಮೇನ್ ಈ ಸೃಷ್ಟಿಯನ್ನ ಆಮೇನ್ ಮಾಡಿದನು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತವೆ ದೇವರು ಇಡೀ ಸೃಷ್ಟಿಯನ್ನ ಆಮೇನ್ ಆರು ದಿನಗಳಲ್ಲಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಮುಗಿಸಿದನು ಆ ಆರು ದಿನಗಳು ಸಮೃದ್ಧಿ ಉಳ್ಳ ದಿನಗಳಾಗಿತ್ತು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತವೆ ಅದಕ್ಕಾಗಿ ನನಗೆ ಸೋಮವಾರ ಒಳ್ಳೆ ದಿನ ಸೋಮವಾರ ಕೆಟ್ಟ ಆ ಮಂಗಳವಾರ ಕೆಟ್ಟ ದಿನ ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲ ಸೋಮವಾರ ಮಂಚಿ ಎಲ್ಲಾ ದಿನಗಳು ಒಳ್ಳೆಯ ದಿನಗಳು ಎಲ್ಲಾ ಸಮಯಗಳು ಒಳ್ಳೆಯ ಸಮಯಗಳು ಅದಕ್ಕಾಗಿದೆ ಮಕ್ಕಳೇ ನಾವು ಒಳ್ಳೆ ವಾರ ಕೆಟ್ಟ ವಾರ ಎಂಬುದಾಗಿ ನಾವು ವಾರಗಳನ್ನ ವಿಂಗಡಿಸುವುದು ಬೇಡ ಎಲ್ಲವೂ ಒಳ್ಳೆಯ ದಿನಗಳೇ ದೇವರು ಉಂಟು ಮಾಡಿರುವುದೆಲ್ಲವೂ ಒಳ್ಳೆಯದೆ ಆತನು ಉಂಟು ಮಾಡಿ ಎಲ್ಲವೂ ಒಳ್ಳೆದಾಗಿತ್ತು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತವೆ ಅದಕ್ಕಾಗಿ ದೇವ ಮಕ್ಕಳೇ ದೇವರ ವಚನವನ್ನ ಕೇಳುವ ದೇವ ಜನರೇ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಹೇರಳವಾಗಿ ಆಶೀರ್ವದಿಸಲಿ ಕಣ್ಣುಗಳ ಮುಚ್ಚಣ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ ಪರಿಶುದ್ಧನಾಗಿರುವ ದೇವರೇ ಈ ಒಳ್ಳೆಯ ದಿನಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಈ ಒಳ್ಳೆಯ ಸಮಯದಲ್ಲಿ ಈ ಒಳ್ಳೆಯ ದಿನದಲ್ಲಿ ನಿನ್ನ ಸೃಷ್ಟಿ ಕಾರ್ಯವನ್ನ ತಿಳಿಸುವಂತೆ ಕಲಿಸುವಂತೆ ಈ ಸಹಾಯ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ತಲೆಬಾಗಿರುವ ಎಲ್ಲ ದೇವ ಮಕ್ಕಳನ್ನ ನೀನು ಆಶೀರ್ವದಿಸು ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳೋದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತಂದೆಗೆ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ತಂದ್ರೆ ಆಮೆನ್ ಆಮೆನ್.